చైర్మన్ ఏదైతే మాజీ మున్సిపల్ చైర్మన్ ఉన్నారో, ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ కి ఒక గౌడ కమిటీలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ కూడా పెద్ద స్టేటస్ లేనటువంటి ఉపాధ్యాయ పార్టీ ఈ రోజు పదవి ఇవ్వడం ద్వారా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గతంలో కానీ రాబోయే రోజులు కానీ తెలుగుదేశం పార్టీ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలని ఎన్టీ రామారావు పార్టీ పెట్టారో దానిలో భాగంగానే వాళ్ళు వచ్చినటువంటి ఈడా చైర్మన్ మరి ఉపాధ్యాయ దిశ బాబు గారు కూడా బీసీ వర్గానికి చెందిన గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా సంగతి తెలియజేస్తారు.